జాతీయ రాజకీయాల్లో మోడీ సర్కార్ను టార్గెట్ చేసారా బీఆర్ఎస్ కొత్త నినాదాన్ని తెరపైకి తెస్తోంది మొన్న మహిళా బిల్లుపై విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించిన తీరులోనే ఈసారి బీసీ మహిళలకు బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని చేపట్టింది ఎందుకు జాతీయ స్థాయి బీసీ సంఘాలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తోంది మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడానికి కొద్ది కాలం ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ బిల్లుపై విస్తృత ప్రచారం చేపట్టారు ఆ తర్వాత పార్లమెంట్ ఆ బిల్లును ఆమోదించింది తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంపై ఓబీసీ అస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కొత్త అస్త్రాన్ని తెరపైకి తెస్తున్నారు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఇప్పటికే అందుకున్న గులాబీ పార్టీ తాజాగా బీసీ మహిళలకు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ ఎజెండాగా మార్చేందుకు రెడీ అవుతోంది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా జరగడం ఖాయమని తేలిపోవడంతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీసీ రిజర్వేషన్ల నినాదాన్ని జాతీయ నినాదంగా మార్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలోని అన్ని బీసీ సంఘాలతో ఈ నెల 26న హైదరాబాద్ లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది ఈ రిజర్వేషన్లలో ఉప కోటాను ఏర్పాటు చేసి బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంఘం నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు 33% రిజర్వేషన్లు సాధించిన కవితకు అభినందనలు చెబుతూనే బీసీ రిజర్వేషన్లపై కవిత మరికొందరు బీఆర్ఎస్ నేతలతో కృష్ణయ్య చర్చలు జరిపారు హైదరాబాద్ లో 26న జరిగే సమావేశంలో బీసీ ఉద్యమానికి ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జాతీయ స్థాయిలో ఉద్యమాలను మొదలు పెట్టాలని నిర్ణయించారు భారత జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖ రాసి ఈ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు ఇప్పుడు బీసీ కార్యాచరణ సిద్ధం చేసి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ పార్టీ కూడా ఫోకస్ పెడుతోంది హైదరాబాద్ సమావేశానికి అన్ని సంఘాలను పిలుస్తున్నట్లు చెప్పారు కృష్ణయ్య ఈ సమావేశం తరువాత పోరాటంపై స్పష్టత వస్తుందన్నారు ఢిల్లీలో పార్లమెంట్ లో ఎక్కడ పోయినా బీసీలకు బీసీ బిల్లు పెట్టాలి ఓబీసీ మహిళలకు సపకోట కావాలి ఈ డిమాండ్ ముందుకొచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి ఈ సందర్భంలో మనం దీన్ని కొద్దిగా లిఫ్ట్ ఇచ్చినట్లయితే తుది రూపం వచ్చి బీసీ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యే అవకాశం ఉంది గులాబీ పార్టీ ఇందులో కీలకంగా భావించాలని నిర్ణయం తీసుకున్న బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమలు కావడం మొదలయ్యాక బీసీ రిజర్వేషన్లపై కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు జాతీయ రాజకీయాల్లో హైదరాబాద్ నుంచి మరో ఉద్యమాన్ని మొదలు పెడుతున్నట్లు బీసీ సంఘం నేతలు ప్రకటించారు పార్లమెంటులో చట్టం చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ అంటున్నారు పెద్దల ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వంలో జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పండి చట్టసభలలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పండి మహిళా సబ్కోటా ఓబీసీ బిల్లు పెట్టాలని ఉద్దేశంతో కార్యాచరణ ప్రారంభం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో బీసీ ఉద్యమాన్ని మొదలు పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు కలిసి వచ్చే అంశంగా ఉంటుందని గులాబీ నేతలు అంటున్నారు ఎన్నికల లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ బీసీ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు